కర్నూలు జిల్లా హోలగుంద మండలం ఎలాత్తి గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు గుమ్మనూరు నారాయణ స్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో పాదయాత్ర నవరత్నాల పథకాల ద్వారా హామీ ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలను పరిష్కారం కోసం అనేక దఫాలుగా వివిధ పథకాల ద్వారా నెరవేర్చిన నాయకుడు కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఆ రోజు అపోజిషన్లో ఉండి అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజల వద్దకి నేరుగా ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని రైతులన్న రైతన్నల కష్టాలు తెలుసుకొని అక్క చెల్లెమ్మల కష్టాలు తెలుసుకొని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3685 కిలోమీటర్లు అద్భుతంగా ప్రయాణం చేసి ప్రజలతో మమేకమై ఆరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కష్టాలు తెలుసుకొని ఆరోజు వాళ్ళకి నేను సీఎం అయిన తర్వాత నేనున్నాను నేను విన్నానని చెప్పి మాటిచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు మహిళలు రైతన్నలు కోరిన విధంగా 15 నెలల్లోనే మన ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా ప్రజలకు నేరుగా వాళ్ళ ఇంటికి తలుపు తట్టి ఇచ్చిన వంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను.